ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఫిల్మ్ మీ అందరికీ తెలుసు, మూవీ సినిమా. మెల్ గిబ్సన్ తీశాడు ప్రియమైన వారలారా. ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, నేను క్రిస్టియన్ కదా, నా లైఫ్ అంతా ఈ సినీ వ్యవస్థతో ఉంది కదా, చిట్ట చివరిగా నా కన్న తండ్రి కోసం నేను ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాకు ప్రారంభించాడు. గెస్సేమనే తోటలో నుంచి ప్రారంభించి యేసుక్రీస్తు మృతుల పునరుత్థానం వరకు చూపించాలి, శ్రమలను చదువుతూ ఉన్నాం, వాటిని దృశ్య రూపానికి తీసుకొని రాగలిగితే యేసుక్రీస్తు త్యాగం మరింతగా అర్థమవుతుందని ప్రపంచంలో లిపి కలిగిన అన్ని భాషలలోనికి దాన్ని తీసుకొని వెళ్ళాలి అని ఒక చాలా బృహత్తరమైన ప్రణాళికను పెట్టుకున్నాడు ప్రేమన వర్లారు. దాని కొరకు యేసుక్రీస్తు లాంటి ఫేస్ ఎవరికి ఉంటుంది అని కొన్ని వందల మందిని ఆడిషన్ చేశాడు, కొన్ని వందల మందిని. ఎందుకంటే ఆ కరుణ కనిపించాలి, ఆ సాఫ్ట్నెస్ కనిపించాలి, చూడగానే నిజంగా ఆ దయ కనిపించేటట్టుగా కొన్ని వందల ముఖాలను ఫొటోస్ తీసుకొని నేరుగా చూసి కంప్యూటర్లో చూసి చాలా శ్రమ పడ్డాడు. అలా శ్రమ పడుతూ జేమ్స్ జేవియర్ అనే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు ప్రియమనార్ల. అతని పేరు జేమ్స్ జేవియర్ అనే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. అతనికి యేసుక్రీస్తు పట్ల పెద్ద నమ్మకం ఏమీ లేదు, ఆయనకి. కానీ చూడగానే బాగుంది. ఆయన ఏమనుకున్నాడు, యేసుక్రీస్తు క్యారెక్టర్ను వేస్తే నేను చాలా గొప్పోన్నైపోతాను అని ఆయన అనుకున్నాడు. ఇదిగో డబ్బులు కూడా నాకు వస్తాయి కదా, ప్రపంచంలో పేరు వస్తుంది కదా అనుకున్నాడు. మొట్టమొదటి రోజు షూటింగ్ ప్రారంభమైంది. ఇదిగో రెండు చేతులకు సంకెళ్ళను కట్టి ఆ ముద్దుకు కట్టేసి దెబ్బ తగలకుండా స్కిన్ కలర్ ఒక కోటు వీపుకు తొడిగించి కెమెరా ముందు కూర్చున్న మెల్ గిబ్సన్ రెడీ అన్నాడంతే భీకరంగా బంట్రౌతుల్లా యాక్షన్ చేసుకుంటూ మొదటి దెబ్బ వీపు మీద పడగానే ఇదిగో ఆ జేమ్స్ అనే వ్యక్తి యాక్షన్ చేశాడు. వెంటనే కెమెరాలో చూస్తున్న రికార్డ్ అయిన దృశ్యాన్ని చూస్తున్న మెల్ గిబ్సన్ చాలా సంతోషపడు, వన్ మోర్ అన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో మరలా బంట్రౌతులు కొట్టారు, మరలా యాక్షన్ చేశాడు, మరలా వన్ మోర్ అన్నాడు, మరలా కొట్టాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆ కోటు చినిగిపోయి దెబ్బ ఒంటి మీద పడిందంతే. 16 ఇనుప ముక్కలు ఆయన శరీరములోనికి వెళ్ళటం, క్షణాలలో ఆ 16 ముక్కలు బయటికి రావటం, బాణ రక్తం కారటం వెంటనే జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. 16 కుట్లు పడ్డాయి. 1 వీక్ తర్వాత మెల్ గిబ్సన్ డైరెక్టర్ వెళ్ళాడట, ముందే వెళ్తే అరెస్టాడు. 1 వీక్ తర్వాత వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన అడుగుతున్నాడట, మొట్టమొదటిసారిగా డల్గా ఉన్నాడట ఆ జేమ్స్. ఏంటి జేమ్స్ డల్గా ఉన్నావు, పెయిన్గా ఉందా అని అడిగాడట. అప్పుడు ఆయన ఒక్కటి అడిగాడట, యేసుక్రీస్తు ఇలాంటి దెబ్బలు ఎన్ని తిన్నాడు అని అడిగాడట. అప్పుడు మెల్ గిబ్సన్ మాట్లాడుతూ, ఇలాంటి అనేకమైన దెబ్బలు తిన్నాడు ఆయన అనగానే ఆయన ఒకే ఒక మాట అన్నాడట, ఆయన గాడ్ అండి. ఒక్క దెబ్బకే నేను విలవిలలాడిపోయినప్పుడు ఇన్ని దెబ్బలు తిన్న ఆయన తట్టుకోగలిగాడంటే ఆయన మనిషి కాదండి, ఆయన దేవుడండి అనగానే మరలా ఒక మాట చెప్పాడట మెల్ గిబ్సన్, ఆయన దెబ్బలు తిన్నది మన కోసమే అని చెప్పాడట. నా కోసం ఆ దెబ్బలు తిన్నాడా, నా కోసం అని మరలా షూటింగ్ వెళ్ళేసరికి బ్యాప్టిజం తీసుకుని మరలా షూటింగ్కి వెళ్ళాడట ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన అన్నాడేంటో తెలుసా, ఆ ఒక్క దెబ్బ నా ఒంటి మీద పడగానే అసలు నా గురించి నేను ఆలోచించటం మానేశాను. ఈ 16 కుట్లు ఈ పరిస్థితి కాదు, అసలు ఆయన ఎలా ఉన్నాడు. గూగుల్లోనికి వెళ్ళి ఇప్పటి వరకు చాలా చూసుంటారు ప్రేమన వర్లారా. మీకు ఓపికంటే ఈ రాత్రి వెళ్ళి యేసుక్రీస్తు తల మీద కూర్చిన ముళ్ళు ఎలా ఉంటాయో ఒక్కసారి దయచేసి చూడండి ప్రేమన వర్లారా. యేసుక్రీస్తుకు కొట్టిన శిలలు ఎంత పొడవు
ఎందుకున్నాయో ఒక్కసారి వెళ్ళి చూడండి ప్రియమైన వారలారా. గూగుల్లోనికి వెళ్ళి యేసుక్రీస్తును పొడిచిన బలం ఎలా ఉందో చూడండి ప్రియమైన వారలారా. వాటిని చూడగానే ఏమనిపిస్తుందో తెలుసా ప్రియమైన వారలారా? ముళ్ళ కిరీటం అన్నాం కానీ ఇంతవరకు ఆ ముళ్ళు చూసామా ప్రియమైన వారలారా? ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ ముళ్ళను చూడగానే నా యేసు ఎంత క్షోభ అనుభవించాడా నన్ను పాపములో నుంచి బయటికి తీసుకొని రావటానికి. ఏదో శిలను కొట్టాడు అంటాం కానీ ఒక్కసారి వెళ్ళి చూడండి గూగుల్లో. అయినా ఇవి వెతికే వారు ఎవరున్నారు ప్రియమైన వారలారా? ఇవి వెతుకుతారా? ఆ శిలలు చూస్తుంటే ప్రియమైన వారలారా ఏంటి ఇంత పెయిన్? ఆయన అంత బాధ భరిస్తున్నప్పుడు పాపము చేయకుండా ఉండగలిగే ఇదిగో ఈ బాధను మరి ఎందుకు భరించలేవు, ఎందుకు భరించలేవు, ఎందుకు వదులుకోలేవు, ఎందుకు మనలో నుంచి దాన్ని పారద్రోలలేము? మనమే అనుకుంటాం మన వల్ల కాదని, మనమే అనుకుంటాం నాకు చేత కాదని, మనమే అనుకుంటాం ఓ మనిషిని చూస్తాం, ఇంకోని చూస్తాం, ఇంకో చూస్తాం, నా వల్ల కాదు అంటాం. పైగా మనమే అడుగుతుంటాం ప్రపంచంలో ఎవడున్నాడండి ఇలా? నీకు తెలుసా ఎవరున్నారు ఎవరు లేదో? జనాభా చెప్పు అసలు. నీ ఊర్లో ఉన్న వాళ్ళు సరిగా తెలియదు. ప్రపంచంలో ఎవరు బ్రతుకుతున్నారో ఎవరు బ్రతకటం లేదో నీకు తెలుసా? ఎవ్వరు బతకటం లేదని మనమే అందరి గురించి తెలిసినట్టుగా మాట్లాడతాం. ఎవ్వరు బతకలేదనుకుంటున్న నువ్వు ఎలా దేవుని కోసం బతకగలవు, ఆ పాపాన్ని ఎలా వదులుకోగలవు చెప్పు ఒకసారి. You shall turn the hearts of the fathers to the children, and the hearts of the children to their fathers.